దాని కూర్చొని ఎన్ని మాట్లాడుతుంటే అతను మనం చెప్పాలి ప్రజలకి ఏమైనా గాని చెప్పకపోతే ఏం చెప్తారు ప్రజలకి అంత బానే ఉంది అనుకుంటారు అంత కూడా సో నేను ఏమంటున్నామంటే అసలు ఒక మాట నేను చెప్పండి మాకు నేను చెప్పిన దాంట్లో మీరు ఒకసారి ఇంటర్నెట్కి వెళ్తే అన్ని ఎవిడెన్సెస్ దొరుకుతాయి ఈ ఫిగర్స్ అన్ని మీకు దొరుకుతాయి మేము కూడా వాటిని బట్టి పార్లమెంట్ క్వశ్చన్స్ని బట్టి మన మేనిఫెస్టోని బట్టి మేము అన్నీ మాట్లాడుతున్నాం ఈ విషయాలు ప్రజలకు చెప్పమంటారా లేదా చెప్పాలి కదా మీకేం సంబంధించి పోమంటారా చెప్పాలన్నారు చేతనప్ప చెప్పాలి కదా బాబా యా సో మేము చెప్తాము మేము కష్టపడుతున్నాం కొంచెం మేరకి కొంచెం రిస్క్ తీసుకుంటున్నాము చెప్పాలి సుఖాలు చెప్పేటప్పుడు మీ దోషులు చెప్పేటప్పుడు ఈ పింఛన్దారులు ఉన్నారా పాప ఒకవేళ ఈ గవర్నమెంట్ కాకపోతే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ పింఛన్ ఆగదు ఆగుద్దా నిజంగా ఆగుద్దు పింఛను ఎవరైనా ఆపగలరా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఒకసారి అలవాటు అయిపోయారంట ఆపలేరు రైతు బంధు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ రైతు బంధు ఇస్తుంది వాళ్ళు ఇంకో రూపాయి యాడ్ చేసే ఇస్తారు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఎందుకంటే మీకు గుర్తుందో లేదో ఎన్టీ రామారావు గారు 1983-84లో 2 రూపాయల కిలో బియ్యం పెట్టినప్పుడు అందరు చిట్టగా అన్నారు కానీ ఈ రోజు వరకు ఆ 2 రూపాయలు కాస్త రూపాయి అయింది కిరణ్ కుమార్ రెడ్డి శంఖ అంటే అది పోయిందా ఆ స్కీము అంటే వెల్ఫేర్ స్కీమ్ పోవు ఈ విషయము మన ఓటర్లకు తెలియాలి ఇది సొంత జేబు నుంచి డబ్బులు ఇవ్వడం లేదా అని ప్రభుత్వం పైసలు మనకి అది హక్కు అని చెప్పాలి మీరైన కోటేస్తే మన పిల్లలకు ఉద్యోగాలు రావు మన పిల్లలకు సగవులు రావు ఇవన్నీ చెప్పగలగాలి మనకు సో చివరిగా ఏంటంటే మళ్ళీ ఈ మహానుభావుడు మూడోసారి కూడా గవర్నమెంట్ వస్తే 35 లక్షల మంది నిరుద్యోగులు కోసపడతారు 40 లక్షల మంది చిన్న రైతులు మోసపడతారు ఎందుకంటే రైతులకి ఒక రైతు బంధు ఒకటే కాదు చాలా సమస్యలు ఉంటాయి వాళ్ళకి ఆ సమస్యలు కూడా మాట్లాడాలి ఉదాహరణకి 28 రాష్ట్రాలలో మన రాష్ట్రం ఒక్క రాష్ట్రంలోనే పంటల బీమా లేదు కానీ పంట నష్టం వస్తే మొత్తం ఆయన ఇచ్చే 10,000 కాదు కదా 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు పోతాయి అంటే ఇలాంటి ఎక్కడ లేదు ఇంత ఎందుకంటే టైం లేదు దానికి ఆలోచించడానికి సో అట్లాగే 40 లక్షల మంది చిన్న రైతులు మళ్ళీ మహానుభావుడు గవర్నమెంట్కి వస్తే వాళ్ళు నష్టపడతారు అట్లాగే 20 లక్షల మంది పేదవాళ్ళకి ఒక ఇల్లు లేని వాళ్ళకి భూసం ఉన్న వాళ్ళకి వాళ్ళు కోసపడతారు 60 లక్షల మంది ఈరోజు చిన్న చిన్న బడ్జెట్ స్కూళ్ళలో చదువుతున్నారు అట్లాగే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నారు పిల్లలు వాళ్ళు కోసపడతారు వారికి ఇంకా అసలు మొత్తానికి మొత్తం జనరేషన్ పోతుంది వాళ్ళది సో యూనివర్సిటీ చదువుకున్న పిల్లలందరికీ కూడా సో అట్లాగే ఈ జీవనపాలు చిన్న చిన్న దుకాణం పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళ ఆదాయం పెడుతున్నాయి ఇందాక సార్ చెప్పినట్టుగా తలసారి ఆదాయం పెట్టి మనం మసమసం ఆడగా చేస్తున్నాడు కానీ వాళ్ళకి ఏమైనా ఆదాయం పెడుతున్నాయా వాళ్ళ దుఃఖ రెక్కార్త కానీ దుఃఖం పరిస్థితి వాళ్ళకి ఎట్లా ఆదాయాలు రావాలి అని మహానుభావుడు మీటింగ్ పెట్టి ఉండాల్సింది ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఉండాల్సింది కొన్ని పథకాలు పెట్టాల్సింది అట్లా పెట్టాడు కొత్త పైసలు పంచుతాడు ఎలక్షన్ల గురించి అంతే తప్ప ఒక సుస్థిర అభివృద్ధికి ఎట్లా సాధించాలి అనే దాని మీద ఆలోచన చేయడమే సో ఇట్లా తెలంగాణ మొత్తము ఈ మహానుభావుడు మళ్ళీ వస్తే సర్వనాశనం అయింది సో దాని గురించి మేము ఇక మీరు తిరిగి ముఖ్యమైన ప్రాంతాల్లో చెప్పాల్సి వస్తుంది సో మీ అందరికీ కూడా మాకు టైం వచ్చినందుకు ధన్యవాదాలు.